ना पेरु चवाल सुदर्शन नेनु निर्मल लो तो बाटो आदिलाबाद उम्मडी जिल्लालो गत 26 संवत्सराल नुंचि जर्नलिस्ट फील्ड गा नेनु उम्मडी आदिलाबाद जिल्लालो स्थापक गा चेस्तुन्नानु अदे विधंगा एंटंटे ई मा पात्रिक मित्रुलकु गतंलो प्रभुत्वालु ఏదైతే ఫస్ట్ సెకండ్ రెండు టర్ములో కూడా పాత్రిక వేలేకలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో సెకండ్ టర్మ్ మేము తిరిగినాము. అది ఇక్కడ ఐఐటి కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర అక్కడ కూడా ల్యాండ్ చేయడం జరిగింది శాంతినగర్ చోరసాలో. అది ఏం చేసిందంటే వీళ్ళు ఈ ఇక్కడ ల్యాండ్ బాగా కాస్ట్లుంది 30-40 లక్షలు ఉంది వాళ్ళకి ఎందుకు ఇచ్చుడని ఆ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్ను దాన్ని కబ్జా చేయడం జరిగింది విత్ ప్రూఫ్తో సహా. దానికి మేము ఎవిడెన్స్ చేసాం. అదే ఈ భూమి కాకుండా వేరే దాని ఎక్కడ ఉందని సార్ మేము స్థానిక మంత్రి దగ్గరికి వెళ్ళి మేము మొరవేట్నం సారి మాకు ల్యాండ్ అయితే చూపించండి అని చెప్పి మీరే చూడండి అని చెప్పేసి మేమే ఆడియో మేడం మళ్ళీ సార్తో ఎంఆర్ఓతో మేము మొత్తం ల్యాండ్ ఫలాన్ జాన్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అనేది దానికి మొత్తం తీస్తే ఈ చించోలు చోరసాలకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది ఆ దానికి గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి ఎంఆర్ఓ మీరు దీనికి రిక్రూట్ చేసుకోవచ్చు మీ దీనిలో మీకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి చెప్పిన దాని విషయంలో ఏం చేసినంటే మేము ఎంసీ కానీ స్థానిక ఎంఆర్ఓ కానీ ఆడియో కానీ కలిసి మొత్తం దాన్ని టోటలీ మొత్తం దాన్ని క్లీన్ చేసి దానికి ల్యాండ్ మాకు కేటాయిస్తారని చెప్పేసి 5 ఎకరాలు మాకు సంబంధించి వేరే వాళ్ళకు 5 ఎకరాలు ఇద్దామని చెప్పేసి జెల్లీస్ కాలనీని పెడితే ఆ ల్యాండ్ ఓకే చేసిన తర్వాత ఏం చేసిందంటే అది మా మధ్యలోనే కొద్దిగా గొడవలు సృష్టించి మీ యూనియన్ కరెక్ట్ లేకపోతే మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యూనియన్ వాళ్ళంతా కరెక్ట్ ఉన్నారు. యూనియన్ వాళ్ళకి 2-3 సార్లు సార్ ఏమయ్యాయని చెప్పేసి ఇంటికి వెళ్తే మీకు ఎక్కడ జా అయ్యాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పి స్థానిక మంత్రి మాపానే చెప్పడం జరిగింది. ఇదే కాదు సార్ మీ మంత్రి కానీ మా మీడియా సోదరుల నుంచి నేను అంటున్నా 26 జర్నలిస్ట్ ఫీల్డ్గా చెప్తున్నా ఎందరో మంత్రులు ఎమ్మెల్యేలను చూసినా నేను భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే సెకండ్ ఇక్కడ తిమ్మర మరణాలు ఎక్కువ ఉంటాం మేము భయం అనేది ఉండదు. ఎందుకంటే మేము అట్టుపట్టు మనుషులం కాదు. నాకు కూడా కొన్ని 20 ఎకరాలు ల్యాండ్ అన్నీ ఉంది. భయపడకుండా కాదు నువ్వు జర్నలిస్ట్ చేస్తున్నట్టే నాతోనే నా మిత్రులందరికీ న్యాయం కావాలని చెప్పేసి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా జర్నలిస్ట్ తరపు నుంచి నామినేట్ చేయడం జరిగింది. ఈ బెదిరింపులు కానీ ఈ అరువులు కానీ అది కానీ మనం భయపడే ప్రసక్తే లేదు. ప్రతి మండలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతూ మండల మండలంలో ఎన్ని మండలాల నుంచి డోర్ టు డోర్ తిరుగుతూ ప్రచారం చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటేస్తే ఇక చిప్ప కూడా తప్ప ఇక మిగిలేదు ఏముండదు. ఎందుకంటే ఏదో వాళ్ళు ఇప్పుడు ఆ తిరగకుండా లాస్ట్ ఏంటంటే డబ్బు మత్తు మందు అవి విందు అనుకుంటా తిరిగి ఈ విలేజ్లోనికి కార్యకర్తలకు మోటివేటెడ్ జరుగుతుంది. కానీ అటువంటి ఏదున్నా అప్రమత్తం ఉండి ప్రతిది పాయింట్ టు పాయింట్ మేము అట్లా చేయకుండా ముందు ఉండి మేము అడ్డుకుంటామని చెప్తున్నాం. ఎందుకంటే ఎవరికి భయపడం. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు వాళ్ళే ఎగ్జామ్స్ రాపిస్తారు. పాపం తల్లిదండ్రులు లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్కు హైదరాబాద్కో పూనాకో ఎక్కడెక్కడో పంపించి వాళ్ళు ఎగ్జామ్స్ పంపించిన లాస్ట్ మిగిలేదు ఏమందంటే ఎగ్జామ్స్ టైంలో లేకపోతే కేసులు వేపిస్తారు. నోటిఫికేషన్ వాళ్ళే ఇస్తారు, కేసులు వేసేది వాళ్ళే వేపిస్తారు. ఫలాని రోజు వేసిరు ఫలాని పార్టీ వేసి అని చెప్పి వాళ్ళకు బురదలు తప్ప కానీ చేసేది మాత్రం ఒకటే పార్టీ అని మాకు స్పష్టంగా మీ కొన్ని ఇది న్యాయ వ్యవస్థ అలా తెలిసింది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తే పాపం ఎందరో అమాయకులు డిఎస్సికి ఇప్పుడు 4-5 సంవత్సరాలు డిఎస్సి లేదు. ఈ లాస్ట్ మూమెంట్లో డిఎస్సి పెట్టేసి ఏదో తూతూ మంత్రంలో డిఎస్సి పెట్టి దాన్ని బ్రేక్ వేసేసి మన కానిస్టేబుల్కు నియామకాలు ఇచ్చి దానికి ఒకటి బ్రేక్ వేసేసి హైకోర్టులో స్టే చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగాలు సాధ కాదు. బార్లు కానీ బీర్లు కానీ ఇవి తెరవడానికి మాత్రం విచ్చలివిగా డబ్బు ఉంది. బార్కు ఇంకా మనకు వైన్ షాప్కు టెండర్ జనవరి కావాలి. అసలు రూల్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఎలక్షన్కు దీనికి వాడుకోవడానికి నిధులు ముందే వాళ్ళకు ఇవ్వడానికి అన్నీ ఈ టెండర్ ఏం చేసిందంటే బిఫోర్ 4 మంత్ బిఫోర్ అంటే టెండర్ వేయడం జరిగింది. పాపం వాళ్ళు ఇప్పుడు టెండర్ వేసేసి ఖాళీగా కూర్చున్నారు. పాత వాళ్ళే ఇప్పుడు వైన్ షాప్ నడిపిస్తున్నారు. ఆ వైన్ షాప్ ఎందుకు సార్? వైన్ షాప్ కాదు, డిగ్రీ పీజీలు చదువుకున్న ఉద్యోగాలకు ప్రైవేటు గవర్నమెంట్ దాంట్లో రిక్రూట్ కల్పిస్తే వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని స్థానిక సంస్థలు ఒకటి కార్పొరేట్ సంస్థలు వాళ్ళు తీసుకేస్తే దాంట్లో ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే మంచి శాలరీతో వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకు హ్యాపీ అని ఉంటుంది. పాపం ఒక్కొక్క రైతు కష్టపడి ఏదో ఆ పిల్లోడు మంచి జాబ్ రావాలని చెప్పేసి లక్షల రూపాయలు కోచింగ్కు లక్షల రూపాయలు పెట్టుబడితోని జాబ్కు కేటాయించి డొనేట్ కడుతున్నారు. కానీ లాభపడేది మాత్రం ఈ అధికార పార్టీ. అదేవిధంగా అధికార పార్టీల వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కాలేజీలు యూనివర్సిటీలు
వాళ్ళ మొత్తం ఇక్కడ విచ్చలవిడిగా డబ్బులు దోచుకోవడం జరుగుతుంది. అందుకోసం ఏమంటున్నా అంటే ఆలోచించండి, మత్తు ఈ మందు పైసలు విచ్చలు విడిగిస్తారు ఈ రెండు రోజులే, కాకపోతే మనకు 5 సంవత్సరాలు మనకు బానిసం. నేను తెలిసింది ఏంటంటే ప్రతి యువకులు డిగ్రీ స్టూడెంట్స్ ఫేస్బుక్లు ట్విట్టర్లు మనకు వాట్సాప్ ద్వారా మన మాటలు ఏదైతే ఉండొచ్చు దాన్ని షేర్ చేయండి. ఎవరైతే మీ దగ్గర ఉంది పెన్షన్ కోసం కాదు, పెన్షన్ ఇస్తే మనకి ఏమైనా ఉంటుందా? ఈ ఉచిత పథకాలు వద్దు, మాకు మంచి ఉద్యోగాలు కావాలా, ఫ్యాక్టరీలు నియమించాలా. అదే చూసుకుంటే మనం మహారాష్ట్ర మన పక్కకు ఆంధ్రాలో వెళ్తే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక ఇండస్ట్రీస్ ఉంటుంది, దానిలో ఉద్యోగాలు ప్రైవేటు ఏదో జాబ్ వేసుకొని మంచి బెనిఫిట్ ఉంది. మన దగ్గర ఉద్యోగాలు లేకపోతే మన రూరల్ కౌన్సిల్లో చూద్దాం, ఈదిగా చోరసాల పాపం పొద్దున్న నుంటే దాదాపుగా 100 నుంచి 200 మంది కూలీలు అక్కడ ఉద్యోగ వాళ్ళకు జాబులు లేక ఆ కూలీ కోసమే నిలబడతారు. ఒకరోజు దొరికితే కూలీ పోతారు, దొరకకపోతే పాపం నిరాశ ఇంటికి పోతారు. అందుకోసమే నేనే అంటున్నట్టే ప్రతి వాడు డబ్బుకు పైసకు అమ్మకుండా మరి ఓటు ఎవరైతే అధికార పార్టీ ఇచ్చే డబ్బులు మాత్రం తీసుకోండి, కానీ మీకు మంచి బెనిఫిట్ ఉన్న పార్టీని గెలిపించి మంచి మెడల్తో రావాలని నేను కోరుకుంటాను.